జనసేన టీడీపీలో ముసుగు తొలగింది వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసే పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు అంతే కాదు బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని భావిస్తున్నామన్నారు జనసేన టీడీపీలు కలిసే ఉన్నాయని కొంత కాలంగా వైఎస్ఆర్సీపీ చెప్తోంది ఇప్పుడు అది నిజమైంది మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలా ఉంటే బాగుంటుందని చెప్తున్నా ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను తెలుగు జనసేన తెలుగు దేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది వచ్చే 6 నెలల తర్వాత వచ్చే ఎన్నికలు ముందొస్తాయా రేపు వచ్చినా సరే జనసేన తెలుగు దేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి ఇది కష్టంగా ఉండొచ్చు అలాగే ఖచ్చితంగా भारतीय जनता पार्टी दी कल संपूर्ण विश्वसी नम्मत अदे जो ఎస్ జనసేన టీడీపీలో ముసుగు తొలగింది ఎటకేలకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసే పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఇదే అంశానికి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైల్ దగ్గర నుంచి మా ప్రతినిధి నాయుడు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాయుడు పొత్తులకు సంబంధించి జనసేన తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఉన్న ముసుగు తొలగింది గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ చెప్తుంది తెలుగుదేశం జనసేన కలిసే ఉన్నాయి కలిసే రెండు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయని కొంతకాలంగా చెప్తుంది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందో అదే నేడు నిజమైంది ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు చంద్రబాబు నాయుడిని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారు ఆయన్ని పరామర్శించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసే ముందుకు వెళ్తాయని తమతో బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశించామని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అయితే మొదటిండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి అమ్ముడుపోయారు ప్యాకేజీ స్టార్గా మారారు ఆయన కేవలం చంద్రబాబు నాయుడు విధానాలను మాత్రమే ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు ఎంత మంచి పనులు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మీద సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తు పోస్తున్నారు విమర్శలు చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగానే ప్రజలు రెచ్చగొడుతున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా ఆరోపిస్తుంది ఏదైతే పవన్ కళ్యాణ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుందో అదే నేడు తెలుగుదేశం పార్టీ జనసేన ఒకటేనని చెప్తుంది అదే నేడు నిజమైంది ఈరోజు సెంట్రల్ జైలు దగ్గర పవన్ కళ్యాణ్ అదే విషయాన్ని స్పష్టం చేశారు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడికి కష్టం వచ్చినప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ తెరపైకి వస్తారు చంద్రబాబు నాయుడికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే పైకి వచ్చి చంద్రబాబు నాయుడు వాయిస్గా ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ తీసుకెళ్తారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ పవన్ కళ్యాణ్ ఏనాడు చిత్తశుద్ధి లేదు ఒకవైపు బీజేపీలో ఉంటానని చెప్తున్నప్పటికీ కూడా రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల మీద కానీ పోలవరానికి సంబంధించి మీద కానీ ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ లేదంటే మిగతా అంశాల మీద ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేదు కేవలం చంద్రబాబు నాయుడికి ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే కేవలం చంద్రబాబు నాయుడు కష్టం వచ్చినప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ తెరపైకి వస్తాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇబ్బందులన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాడు పవన్ కళ్యాణ్ అండగా నిలబడతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది అనేది అక్షర సత్యమైంది తెలుగుదేశం పార్టీ నుంచి కానీ చంద్రబాబు నుంచి కానీ ఏదైతే స్క్రిప్ట్ వస్తుందో ఆ స్క్రిప్ట్ని మాత్రమే పవన్ కళ్యాణ్ చదువుతాడు చదివి వినిపిస్తాడని కూడా చెప్పడం జరిగింది అయితే గతంలో కూడా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి అనేక సందర్భాల్లో పరోక్షంగా మద్దతు ఇవ్వడం జరిగింది 2019 ఎన్నికల్లో కూడా ఓటు దళిత ఓటును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడకుండా ఉండడం కోసమే అప్పుడు బిఎస్పి పార్టీతో కూడా పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం జరిగింది పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు కలిగే విధంగా కూడా పవన్ కళ్యాణ్ వ్యవహరించడం జరిగింది అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావం ముందు పవన్ కళ్యాణ్ ఎత్తులేమీ పనిచేయలేదు మొత్తం వన్ సైడ్గా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు కూడా గెలుచుకోవడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ పేరుకి మాత్రమే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి సంబంధించిన జనసేన బీఫార్మలు కొట్టించారు అక్కడ ఎవరికైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు ఎవరైతే ఇష్టమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులు కూడా ఎంపిక చేయడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గాజువాకలో పోటీ చేసినప్పుడు కూడా అటువైపు చంద్రబాబు నాయుడు కన్నెత్తి చూడలేదు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా చంద్రబాబు నాయుడు ప్రచారం కూడా చేయలేదు అలాగే చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పంలో కానీ లేదంటే లోకేష్ పోటీ చేసిన మంగళగిరి వైపు కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళేది ఆ ఎన్నికల్లో కూడా ఇద్దరు కూడా ఒక అండర్స్టాండ్తోనే కలిసి పనిచేశారు అప్పటి నుండి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూడా కలిసే పనిచేస్తుంది కేవలం వారిద్దరూ కూడా ప్రజలు మభ్య పెడుతున్నారు వచ్చే ఎన్నికల్లో ఇద్దరు కూడా కలిసే పోటీ చేస్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా చెబుతుంది ఇద్దరూ వేరు వేరు కాదు ఒకే తాను ముక్కలు పవన్ కోసం
చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు ఇద్దరు కలిపి మరోసారి చంద్రబాబు ఇద్దరు కలిసి మరోసారి ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా చెప్తుంది దీని నిజం చేసే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించారు అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అవినీతికి పవన్ చంద్రబాబు నాయుడు పాల్పడడం జరిగింది అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అవినీతి ఏనాడు కూడా ప్రశ్నించలేదు అనేక కుంభకోణాలు పాల్పడడం జరిగింది ముఖ్యంగా అమరావతి కానీ లేదంటే పోలవరం కానీ నీరు చెట్టు కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇలా ఎన్నో చోట్ల పవన్ కళ్యాణ్ ఎన్నో చోట్ల చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడినప్పుడు కూడా ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అవినీతిని ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని వదిలేసి ప్రజల కోసం పనిచేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారు పేదలకు సంబంధించిన ఇంగ్లీష్ మీడియం కానీ తల్లులకి అమ్మఒడి పథకం కానీ లేదంటే రైతులకు సంబంధించి రైతు భరోసా కానీ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన వంటి పథకాలు ఎన్నో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టలేని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ పనిగట్టుకుని కేవలం జగన్మోహన్ రెడ్డి మొత్తం మీద విమర్శలు చేస్తున్నారు దేశానికి ఆదర్శవంతమైన పథకాలను సీఎం ప్రవేశపెడుతున్నప్పటికీ కూడా అవేమీ పవన్ కళ్యాణ్కు కంటికి కనిపించలేదు కేవలం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలను మాత్రమే ఆయన వింటూ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు జరుగుతుంది రెండు పార్టీలు ఒకటే అని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా చెప్తుందో దాన్ని నిజం చేసే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రకటన చేయడం జరిగింది.